ఏంటది ఏంటి సార్ క్వశ్చన్ ఏంటి సార్? సార్ ఏం తప్పులేదు, ముఖ్యమంత్రి అవ్వకోవటం నేను అవుతాను, నాకు అవ్వాలని ఉంది. కుదురుద్దా? కుదురుద్దా సార్ మీకు అవ్వాలని? కుదురుద్దా? నిన్నటిదాకా మొన్నటిదాకా రవి ప్రకాష్ కూడా అవ్వాలని ఉంది టీవీ 9లో, కుదిరిందా? ఎట కుదురుద్ది ముఖ్యమంత్రి అంటే? సినిమా మేకప్ వేసుకోగానే ముఖ్యమంత్రి అయిపోతారా? ఏముండదు, అంత ఇప్పుడు కాదు 2014లో కూడా కాదు. తీసి పక్కన పెట్టండి, బిలో 5 సీట్స్. ఓకే అయ్యా సార్, ఆయన నెక్స్ట్ భవిష్యత్తు ఏంటో నీకు నాకు ఎందుకు బాబు? మన నెక్స్ట్ భవిష్యత్తు ఏంటో మనం చూద్దాం. ఆయన క్లారిటీగా తెలుసు, ఆయన సినిమాలు ఒప్పుకున్నాడు, మేకప్ వేసుకుంటాడు, యాక్ట్ చేస్తాడు, ప్రొడ్యూసర్ల పేరు కూడా త్వరలో వింటారు, నాకు ఆల్రెడీ తెలుసు. వదిలేయండి, ఆయన మా చేత కదరాయించుకోడు, ఆయనకి పెద్ద సక్సెస్ లిస్ట్ ఉండదు, వదిలేయండి. ఏమండి సార్, నిజం చెప్తున్నానండి, రేపు ఎలక్షన్ 23వ తారీఖు భారతదేశం మొత్తం అన్ని బులెటిన్లు బయటకు వచ్చినా కూడా ఇవన్నీ కూడా ఫ్రాడే, మొత్తం తప్పు, ఓటన్నీ తెలుగుదేశానికి పడ్డాయి, ఈవీఎంలు మిస్టేక్, మనుషులు మిస్టేక్, కావాలంటే మొత్తం అన్ని లెక్క పెడదాం కూర్చొని, మా కుప్పంగానే లేకపోతే ఇంకెక్కడికైనా రండి, ఈ ఓటు తినాలి, మా నియోజకవర్గం అనుకోండి తినాలి, ఒక్కొక్క ఓటు తీసి ఇదిగో ఇది నీకు ఇది నాకు ఇది నీకు అని లెక్కెట్టుకున్న అతను ఏ సీట్లు వస్తాయి గుర్తుపెట్టుకోండి, ఏం మార్పు రాదు, అది బిలో 50 అంతే. ఏమండి మోడీ గారు ప్రధానమంత్రి మళ్ళీ కావటం అనేది ఈ దేశానికి అవసరం. ఈ దేశానికి అవసరం ఏంటో దేశ ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్రానికి ఏమవసరమో, ఆంధ్రప్రదేశ్కి ఏమవసరమో ప్రజలకు తెలుసు. ఆ తీర్పు ఆల్రెడీ ఇచ్చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కూడా చెప్తున్నా కదా సార్, ఇంతకంటేనా, ఇంతకంటే గొడవ ఎందుకు? 2024 చెప్పాను ఫస్ట్ టైం మీకు చెప్పేశానా? అది ఇంకా ఈ గొడవలు, ఈ మీటింగులు, ఈ ప్రెస్ మీట్లు, మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్, అందరు టైం వేస్ట్. ఆ రోజున కలుద్దాం మళ్ళీ. వీవీప్యాట్లో అన్ని లెక్కించాలంటే మామూలుగా ఇప్పుడు ఎలక్షన్ 5 రోజులు పడుతుందమ్మా రిజల్ట్ రావడానికి. ఏంటి నాకు ఎట్లా ఉంటే చెప్పంటారు? నా సినిమా ఫ్లాప్ అయింది, మావాడు ఒకడు ఉన్నాడు, మావాడు చెప్తాను సినిమా ఫ్లాప్ అయింది, సినిమా నేను చెప్పింది తీరేదా, వాడు డైరెక్టర్ జడగొట్టాడు, యాక్టర్ సరిగా పెర్ఫార్మెన్స్ చేయలేదు, ఏంటి ప్రొడ్యూసర్ మధ్యలో పారిపోయాడు, పబ్లిసిటీ లేదు, ఇన్ని కారణాలు చెప్తాం మేము. అదేనా, ఈ కారణాలన్నీ వేస్ట్ కారణాలు, వేస్ట్ ముచ్చట, జరగని విషయాలు అవన్నీ. ఏంటి అవి జరిగితే మరి 2014లో కూడా ఇలాగే జరిగింది కదా, ఇప్పుడు 2014కి మళ్ళీ వెనక్కి వెళ్దాం అంటే వెనక్కి వెళ్ళే మిషన్లు కనిపెట్టలేదు కదా బాబు సైంటిస్టులు. ఇంకా ఒకవేళ వెనక్కి వెళ్ళే మిషన్లు కనుక సైంటిస్టులు కనిపెడితే మనందరం బ్యాక్ టు 2014, ఒకసారి 2014కి వెళ్దాం, చక్కగా హాయిగా ఉంటుంది ఎలక్షన్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నేనే చంద్రబాబు నాయుడు గారు, నేను గెలిచాను అనుకోండి, అయ్యా ఈవీఎంలో తప్పు ఉంది, స్లిప్పులు లెక్కేయాలి, నేను ముఖ్యమంత్రిని కాదు, దయచేసి దీన్ని ఒప్పుకోవద్దు అని అతను అని ఉంటే ఇప్పుడు యోగుడే. గెలిస్తే ఒక మాట, ఓడిపోతే ఒక మాట, ఏంటమ్మా అది, ఎంత తప్పమ్మా అది? ఎలయన్స్ లేదని ఎవరన్నారు? ఎలయన్స్ ఉన్నా కూడా, ఎలయన్స్ ఉంది సార్ మీకు తెలియదేమో, నిన్న కాక మన తాడేపల్లిగూడెం పెళ్లికి వెళ్ళాను నేను. పెళ్లికి వెళితే పక్కాగా 1000% జనసేన టీడీపీ కలిసి పోటీ చేసినాయి, ఎలయన్స్ లేదని ఎవరున్నారు? ఎలయన్స్లోనే వైఎస్ఆర్సిపి కొట్టబోతుంది. నమస్కారం, వెల్కమ్ టు స్త్రీ స్వరం అండ్ హాయ్ జనస్వరం ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సారీ మళ్ళీ వచ్చాను ఈరోజు. యాక్చువల్గా
బయటకు వెళ్తూ వెళ్తూ ఈ వీడియో చూసాను ఏంటంటే నాకు 2-3 మెసేజెస్ వచ్చినాయి. ఒక మహత్తరమైన మనిషి అంటే మన కిట్టుడు పేరు పెట్టుకోగానే కృష్ణుడు అయిపోయి అనుకున్న ఒక నికృష్టుడి మాటలు విని లైవ్కి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ బాధ ఏంటో నాకు అర్థం కాలేదు. రంగేసుకోగానే ముఖ్యమంత్రి అయిపోతారా అంటే దానికోసం స్పెషల్ క్యాడర్ ఉంటుందండి, వారసత్వం కానీ లేకపోతే 1500 కోట్లు ప్రజల సొమ్ము దోచేసుకోవాలని ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటాయండి? ఈయన అడిగి తెలుసుకోవాలని ఉంది, లేదా మనకి కావాల్సిన ప్యాకేజ్ వెనక నుంచి అందితే కుక్కలాగా ముందుకొచ్చి బౌబౌమని మొరగడం లాంటి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉండాలండి సీఎం అవ్వాలంటే? నాకు అర్థం కాలేదు. అండ్ మోర్ ఓవర్ ఈయన ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఇప్పుడే కాదు 2014 లో కూడా వీలు కాదంటే ఈయనకి మరి ఏ కండిషన్ లో వచ్చారా అని నాకు కొంచెం డౌట్ గా ఉంది. యాక్చువల్గా అందులో 2024 అని మెన్షన్ చేయడం మానేసి 2014 అన్నారంటే ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? ఇంకా 2009 లో స్టక్ అయిపోయారా ఆయన? అంటే మన చిన్న మెథడ్ కానీ లేకపోతే తలకి గట్టిగా దెబ్బ తగిలింది అనుకోండి ఒక్కోసారి అంటే మనం చాలా మూవీస్ కూడా ఉన్నాయి, ఒక యాక్సిడెంట్ అయితే హీరో కానీ లేకపోతే హీరోయిన్ కానీ ఒక పర్టికులర్ ఏజ్ లో కానీ పర్టికులర్ ఇయర్ లో కానీ స్టక్ అయిపోతారు, ఇంకా అక్కడి నుంచి ఏం గుర్తు ఉండదు వాళ్ళకి, దాన్ని అమ్నీషియా అంటారు. సో అలాంటిది ఏమన్నా మరి ఇనికి చిన్న మెదడుకో లేకపోతే తలకి ఎక్కడో దెబ్బ గట్టిగానే తగిలినట్టు ఉంది. బహుశా పాపం ఆయన 2009 లోనే ఉండిపోయినట్టున్నారు, 2014 లో కూడా వీలు అవ్వదు అని చెప్తున్నారు స్టేట్మెంట్స్. సో ముందు వెళ్ళి మీరు హాస్పిటల్లో చూపించుకోవడం మంచిదని మా అభిప్రాయం. అండ్ ఓకే, మీతో స్టోరీ రాయించుకోలేదని కదా మీ బాధ, హిట్ ఇవ్వండి. మీరు ముందు ఒక 10 హిట్స్ డైరెక్ట్ గా అంటే చిన్న చితక హీరోలు ఎవరైతే పాపం వాళ్ళ భవిష్యత్ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి హీరోలకి మీరు భవిష్యత్ ఇవ్వండి ఫస్ట్. మీరు కెపాసిటీ, మీ కెపాసిటీ, మీ ఓన్ కెపాసిటీ ఏంటో చూడండి. చిరంజీవి గారి ఇంటికి వెళ్తే ఆకులు వేయలేదు, ఇంకొకరి ఇంటికి వెళ్తే ఆకులు ఎత్తించలేదు అని మాట్లాడే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు, మీకు అంత అర్హత సీను ఉన్నాయని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. సో వాట్ షుడ్ వీ టాక్ అబౌట్ యూ అండి, నాకు అర్థం కావట్లేదు నిజంగానే. మీరు మాట్లాడేదానికి మీరు చేసేదానికి అసలు సంబంధం ఉందా అనేది నా ఒక క్వశ్చన్. అండ్ ఫస్ట్ మీరు 2014 నుంచి బయటకు రండి, అంటే 2009 నుంచి బయటకు వస్తే 2014 ఎలక్షన్ గురించి మాట్లాడదురు కానీ. సో మీరు చెప్పినట్టుగానే 2014 లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు, కానీ 2024 లో గ్యారంటీ అవుతారు. అండ్ 2019 కూడా ఎన్ని సీట్స్ వస్తాయి? మీరు చెప్పినట్టుగా 1, 2, 1 నుంచి 5 మధ్యలో వచ్చినా విఆర్ ద విన్నర్స్, అల్టిమేట్ విన్నర్స్. మీలా కోట్లు 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 కొల్లగొట్టి ఆ ప్రజల సొమ్ము కొల్లగొట్టి ఈ ప్రజలకు పంచిపెట్టి మళ్ళీ అయ్యే డబ్బులు పంచిపెట్టి ఇవాళ లైఫ్ లైఫ్ అండ్ డెత్ లాగా ఫీల్ అయిపోయి ఉన్న ఒక ఐదుగురు సీట్లు మా వాళ్ళు తీసుకున్నారంటే డెఫినెట్ గా విన్ అయినట్టే. ఎందుకంటే మా జనసేన ప్రతి ఒక్కళ్ళు నిజాయితీగా ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఎలక్షన్ లో నిలబడ్డారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు నిలబడినట్టే. అండ్ దే వన్ అంటే ఒక 175 సీట్స్ వాళ్ళే విన్ అయినంత ఆనందం మాకు ఉంటుంది డెఫినెట్ గా. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళు వస్తే చాలు అసెంబ్లీకి అడుగు పెట్టడానికి అని మేము చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ నాది వచ్చినారా పైన అసెంబ్లీ ముందు నుంచుని ఉంటానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ గట్స్ మీ వాళ్ళకు ఉన్నాయా? మీరు వచ్చి ఆ పోనీ అంటే మరి ఎన్టీ రామారావు గారిని వేస్ట్ ఆయన సీఎం అవ్వలేదని చెప్పండి, ఆ హాలుసినేషన్ లో కూడా ఉన్నారేమో మీరు. జయలలిత గారు తమిళనాడుకి, అలాగే శత్రుఘ్న సిన్హా గారు, ఇలాగ చాలా మంది అంటే సీఎం అయినా ఎంపీలుగా ఉన్నారు లేకపోతే ఎమ్మెల్యేలుగా ఉన్నారు చాలా మంది మూవీ స్టార్స్. అండ్ మీ పార్టీలో మీరు కౌంట్ చేసుకోమని ఇంతకు ముందే చెప్పినప్పుడు పలయానం చెతికించిన ఈ ఎవరైతే నికృష్ గారు ఉన్నారో ఆయన బయటకు వచ్చి అసలు వీళ్ళకి ఎథిక్స్ అనేవి ఉండవేమో బహుశా మాట్లాడేస్తూ ఉంటారు అలాగా. అండ్ ఆయన కండిషన్ చూస్తే కూడా నాకు డౌట్ వస్తుంది యాక్చువల్గా, చిన్న మెదడు చితికిందేమో కొంచెం టెస్ట్ చేయించండి
బహుశా, ఎందుకంటే ఈయంత స్టోరీ రాయించుకోలేదని కూడా ఉత్కృష్ అంతా వెళ్ళగొడుతున్నారు. అండ్ 2014లో పర్టికులర్గా ఈ పాయింట్ అయితే నాకు చాలా చాలా కన్సర్న్గా ఉంది ఆయన్ని హాస్పిటల్లో చూపించాలేమో అని. ఎందుకంటే ఇప్పుడే కాదు, 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారు మూవీ ఐ మీన్ సీఎం అవరు అని. ఒకవేళ ఈయన బాధ ఏంటి సినిమాల్లో యాక్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు, ఈయన బాధ ఏంటి వెనకాల మాకు 1500 కోట్ల జనాల సొమ్ము దోచేసిన హిస్టరీ లేదు సార్, వెనకాల మాకు ఒక పత్రికను నడిపే అంత క్యాపబిలిటీని పెంచిన తండ్రి లేరు సార్, వెనకాల వైఫ్ పేరు పెట్టి సిమెంట్ కంపెనీలు పెట్టే అంత క్యాపబిలిటీ మా స్టార్కి లేదు సార్. ఇప్పుడు సినిమాలు కెరియర్ వదిలేసుకుని వచ్చారు కదా, ఒకవేళ చేస్తే తప్పేంటి, పార్టీ ఫండింగ్ ఆయన చేస్తే తప్పేంటి, దీన్ని ఎలా నెగిటివ్ చేద్దాం అనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది చాలా మంది చేశారు, ఈవెన్ సీఎంగా ఉండి ఎన్టీఆర్ గారు చేశారు మూవీస్, జమున గారు చేశారు, ఎంతమంది చేయలేదు యాక్షన్ అంటే మూవీస్ లో యాక్ట్ చేయింది ఎంతమంది చెప్పండి. మాట్లాడేటప్పుడు కొంచెం అంటే అదే చిన్న మీద ఆ ట్రీట్మెంట్ ఏదో తీయించుకుని వచ్చి అప్పుడు మాట్లాడండి సార్, కరెక్ట్ గా మాట్లాడితే మీరు బయటకు వచ్చి ఏది మాట్లాడతా అది మాట్లాడతాం అంటే కుదరదు. ఫస్ట్ మీకు చిన్న మీద ఏదో చిక్కింది దానికి ట్రీట్మెంట్ తీయించుకుని అప్పుడు వచ్చి, ఎందుకంటే వాళ్ళ ప్యాకేజ్ ఇచ్చారు బాగానే ఉంది, మీకు ఆ సంతోషంలో కూడా పాపం ఎక్కడ ఉన్నామని తెలియట్లేదేమో, గల్లో తేలినట్టుందే పేలినట్టుందే అని పాట గుర్తొచ్చి గంతులేస్తున్నారేమో ఆ ప్యాకేజ్ చూసుకుని. ఎందుకంటే మీరు చాలా రోజులు అయ్యి ఉంటుంది కదా మనీ ఫేస్ చూసి కూడా, సినిమాలు లేవు ఎవరు రాయించుకోవట్లేదు, పాపం పవన్ కళ్యాణ్ గారు రాయించుకుంటే ఆ పేరు చెప్పుకుని ఇంకో 10 స్టోరీలు రాద్దాం అనుకున్నారేమో, ఆయన రాయించుకోవట్లేదు, చిరంజీవి గారు అండ్ బద్రీనాథ్కి ఇప్పించారని మీరే మాట్లాడారు, ఈరోజు చిరంజీవి గారు ఆకేయలేదు అన్నారు మొన్న. అంటే నాకు ఇవన్నీ చూస్తా ఉంటే బహుశా మీకు ఏదో దెబ్బ తగిలి మతిస్థిమితం తప్పి బహుశా ఇలాంటివన్నీ జరిగి ఉంటాయి అని. అంటే ఒక అమ్మాయిని హెరాస్మెంట్ చేశారు కదా, ఆ కేసులో చిక్కుకున్నారు కదా, అమ్మాయి అన్నారు రాడ్ పెట్టి కొట్టిందేమో, మరి తెలియదు కదా, చాలా చాలా జరుగుండి ఉండొచ్చు. సో బహుశా మీ అంటే మతి బ్రాహ్మణికి రీజన్ ఏంటో కనుక్కుని ఒకసారి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోండి సార్ మీరు. నాకు తెలిసి ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఫర్ గోయింగ్ టు హాస్పిటల్ అండ్ వాచ్అవుట్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నది ఏంటంటే గెలుపు ఓటమితో సంబంధం లేదు, మార్పు తీసుకురావడమే నా ధ్యేయం, మార్పు అనేది వస్తుంది ఒక రోజుకి వస్తుంది, 25 ఇయర్స్ మై పొలిటికల్ జర్నీ, ఓడుతుంది ఓడిపోతుందా గెలుస్తుందా ఎన్ని సీట్లు వస్తాయి అని బేరీస్ చేసేది మీ పార్టీ వాళ్ళు, బెట్టింగ్లు కాసేది మీ ఇద్దరు పార్టీల వాళ్ళు ఎవరైతే చెప్తున్నారు. రేపొద్దున గ్యారంటీ 100% గ్యారంటీడ్ ఏంటంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ సీట్స్ వచ్చి వీళ్ళిద్దరికి ఈక్వల్గా వస్తే వీళ్ళిద్దరూ కలిసిపోతారు, అది కూడా చెప్తాం. ఎమ్మెల్యేలని దొడ్డిదారిని పంపించి వీళ్ళు కాంప్రమైజ్ చేసుకుని ఎవరు సీఎం అవ్వాలని డిస్కస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు అండ్ జగన్ గారు డిస్కస్ చేసుకుని వాళ్ళు ఎమ్మెల్యేలని ఎంతమందిని అటు పంపిస్తే బెటర్ ఇటు పంపిస్తే బెటర్ అని బేరసారాలు చేసుకుని పంపించుకునేది వాళ్ళిద్దరు, జనసేన చూస్తూనే ఉంటారు. సో ఇది మా అందరికీ తెలుసు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే 1-2 సీట్స్ వచ్చినా గెలిచినట్టే సార్, అది మా కష్టార్జితం, ఇంతమంది వర్క్ చేసి ఇంతమంది దేశ విదేశాల నుంచి వెళ్ళి ఓట్లు వేసి ఆ 1-2 అన్నా తీసుకొచ్చారు అంటే యా వీఆర్ ప్రౌడ్ ఆఫ్, ఎందుకంటే ఖర్చు పెట్టలేదు కదా, దేశ విదేశాల నుంచి కూడా ఓటు వేసిన వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చుతో వాళ్ళ డబ్బుకి వెనకాడకుండా వచ్చి ఓట్లు వేసిన ఓట్లు, వాటికి నిజాయితీ ఉంది వాటికి స్ట్రెంగ్త్ ఉంది. సో మీరు అన్నట్టుగానే 1-5 సీట్లు మా జనసేనకు వచ్చిన కానీ ఇస్ అ విక్టరీ, ఎందుకంటే ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని సీట్లు అంటే కోర్టులు ఇస్తే కానీ అపాయింట్మెంట్ లేదు, లేకపోతే కోర్టులు ఇస్తే కానీ మీకు సీట్ లేదు అని అనౌన్స్ చేసి సీట్లు అమ్మేసుకోలేదు. ఒక డ్రైవర్కి, ఒక కూరగాయలు అమ్ముకునేకి, లేకపోతే చాలా చాలా సాధారణమైన కుటుంబాల నుంచి వచ్చిన చాలా మందికి జనసేన నుంచి సీట్లు వచ్చినాయి. అండ్ వాళ్ళు ఖర్చు పెడతారో లేదో కూడా మీకు తెలుసు, అంటే కొంతమంది బురద ఈ రకంగా చల్లడానికి కూడా ట్రై చేస్తున్నారు, అక్కడక్కడ పంచారు అక్కడక్కడ పంచారని. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచడానికి అండ్ వాళ్ళ చుట్టూ ఉన్న కార్యకర్తలకి ఖర్చు పెడతానికే వాళ్ళకి డబ్బులు ఉండాలి కదా,
అలాంటి మెంబర్స్ కి సీట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ అంటే ఇక్కడ మంచి పని చేశారు అని తెలిస్తే వాళ్ళకి తీసుకుని ఇచ్చారు సీట్స్. ఏది పడితే అది మీలాంటి వాళ్ళు మాట్లాడేస్తే చెల్లుద్ది అనుకుంటున్నారేమో కానీ బహుశా మతి భ్రమించింది అనుకుని, ఒక ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఒక క్లౌన్ చూసినట్టు చూస్తారు మిమ్మల్ని. అర్థం చేసుకోండి, ఇంకోసారి వచ్చినా కూడా అదే అండి. శ్రీనివాస్ గారు నాకు అదే డౌట్ వస్తుంది, మరి స్పెషలిస్ట్ కి చూపించాలేమో ఆయన్ని, చిన్న మెదడు చితిపోయినట్టే ఉంది. ఏదో అంటారు కదా ఘరానా ఇప్పుడు సినిమాలో చిరంజీవి గారు టర్నింగ్ ఇచ్చుకొని చిన్న మెదడు ఏమైనా చితిపోయింది ఒకసారి టెస్ట్ చేద్దామని. అలా మనం కాకుండా యాక్చువల్గా డాక్టర్సే చేయాలి, ఎందుకంటే ఆయన మాట్లాడే మాటల్లో కూడా చూడండి, ఇది వదిలే ఇది పక్కన పెట్టి ఇది చేసే అంటున్నారు. ఆ ఫేస్ లో కూడా ఒక టెన్షను, ఒక యాంగ్జైటీ, ఒక నెర్వస్నెస్ ఇవన్నీ చూస్తూ ఉంటే బైపోలారిటీ అండ్ బైపోలారిటీ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక్కసారి ఒక్కలాగా ఉండే మనస్తత్వం, అప్పటికప్పుడే శాంతంగా అప్పటికప్పుడే రౌద్రంగా ఉండే టైప్ ఆఫ్ మెంటాలిటీ బైపోలారిటీ ఉందేమో అని డౌట్ వస్తుంది. అండ్ ఏదైనా దెబ్బ గట్టిగా తగిలినట్టు ఉంది, పాపం చిన్న మెదడు ఏమైనా చితికినట్టు కూడా కొంచెం డౌట్గా ఉంది. సో డెఫినెట్గా ఎవరైతే ఉన్నారో ఈయన వెళ్ళి కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు యాక్చువల్గా. ఎందుకంటే పాపం చాలా ఆ ఫేస్ లో చూడండి, మీకే అర్థమవుతుంది ఒక టెన్షన్ ఆ ఫేస్ ఫీలింగ్స్ లో, అసలు ఏమైపోతుంది నెక్స్ట్ మినిట్ లో అని ఒక టెన్షన్ కానీ, లేకపోతే ఒకలాంటి యాంగ్జైటీ, అంటే దాన్ని ఏమనాలంటే నిస్పృహ కావచ్చు, ఫ్రస్ట్రేషన్, అవన్నీ కలగలిపి ఆ ఫేస్ లో కనబడుతున్నాయి. అంటే బహుశా హీ హ్యాస్ సమ్ మెడికల్ ప్రాబ్లమ్స్ అండి. సో డెఫినెట్ గా హీ హ్యాస్ టు గో అండ్ గెట్ ట్రీట్మెంట్ ఫర్ దట్. చిన్న మెదడు చితిపోతేనే అలాంటివి అన్నీ, లైక్ ఏదైనా గట్టిగా వెనకాల ఎక్కడైనా దెబ్బ తగిలితే తలకి యూజువల్గా అలాంటి సిచ్యుయేషన్ వస్తుంది. ఆర్ న్యూరల్ సిస్టమ్ ఏమైనా దెబ్బతింటే, అంటే మెడ దగ్గర ఎవరైనా ఒకళ్ళు కొడితే గానీ, లేకపోతే కత్తితో ఎప్పుడైనా ఘాటు పెడితే గానీ, ఇలాంటప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట యూజువల్గా. పాపం నాకైతే జాలేస్తుంది, ఎందుకంటే అలాంటి మనిషితో కూడా ప్యాకేజ్ ఇప్పించి, అంటే ఒకేసారి ఏంటంటే మనకి ఇంకొకటి కూడా అవ్వచ్చు అనుకోని ఒక సిచ్యుయేషన్, అంటే షాక్ తగిలింది అనుకోండి. మనం ఇప్పటి వరకు గత చరిత్ర అంటే ఏదో ఎవరినో వదిలించేసాం అని ఒక ఫీలింగ్ లో ఉండి, మనకి ఆర్థికంగా లోగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా అనుకోని సంఘటనలో మనకి ఒక కోటి రూపాయలు లాటరీ వచ్చింది అనుకోండి, మనకి మన దగ్గర ఒక పైసా లేదు అన్నప్పుడు ఒక కోటి రూపాయలు లాటరీ వచ్చింది అనుకోండి, ఆ యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు ప్రపంచాన్ని మర్చిపోతారన్నమాట. ఎలా అంటే కొత్త పిచ్చగాడు పొద్దెరగడని మనకి ఒక సామెత ఉంటుంది అండి, పిచ్చోడు కొత్త పిచ్చోడు పొద్దెరగడు ఏదో సంథింగ్, ఏదో సామెత ఉంటుంది. ఏంటంటే వాళ్ళకి ఇంకా తెలియదు అన్నమాట, చుట్టూ ఏం జరుగుతుంది అనేది తెలియదు, దాని టైం కూడా తెలియదు. సో ఎక్కడికో వెళ్ళిపోయి ఊహలోకంలో అలా తేలిపోతే ఆ ఊహలే నిజం అనుకుని జనాలకు కూడా చెప్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఖర్చే ప్రమాదం కూడా ఉంది, చుట్టుపక్కల ఎవరికైనా కనిపిస్తే కొంచెం దూరంగా జరిగి ఉండడం బెటరు. ఎందుకంటే వీళ్ళ లక్షణం ఏంటంటే వీళ్ళు లైటింగ్ లో కూడా వెళ్ళారండి, వీళ్ళకి ఫోటోఫోబియా ఫోనోఫోబియా ఇలాంటివి కూడా ఉంటాయి, బయటకి ఎక్కడికి కనపడరు. ఎందుకంటే వాళ్ళు లైటింగ్ లోకి వచ్చారంటే వాళ్ళకి భయం, అంటే ప్రజల భయం. అండ్ మైకులు అంటే మాత్రం చాలా ఇష్టం అనమాట. ఆ ఇష్టం కూడా ఎలా ఉంటుంది అంటే యాంగ్జైటీ వచ్చేస్తుంది, ఏం మాట్లాడాలో తెలియదు, అలాంటి జబ్బు ఏదో ఈయనకు ఉంది. సో డెఫినెట్ గా ఎవరైనా వెల్ విషర్స్ ఉంటే కొంచెం ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లి పంపించి ట్రీట్మెంట్ ఇప్పించండి. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్, యాజ్ అ డాక్టర్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ హిమ్ టు గో టు హాస్పిటల్ అండ్ హ్యావ్ సమ్ ట్రీట్మెంట్. సో ఇవ్వమనండి, ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారా, ఎవరు రిగ్గింగ్ చేశారు, ఎవరు ఓడిపోతున్నారు అనేది, అంటే అలా అంత కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ చూస్తా ఉంటే కూడా ఏమో రిగ్గింగ్ చేశారేమో అని డౌట్ వస్తుంది. మరి అలా చేసే చరిత్రలు కూడా ఉన్నాయి కాబట్టి, పాస్ట్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ కూడా అనుకోవాల్సి వస్తుంది. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు పాస్ట్ లోనే చేయలేదు, చిరంజీవి గారు కూడా చేయలేదు, వీళ్ళు పోల్చే చిరంజీవి గారు కూడా అలాంటి రిగ్గింగ్ ప్రాసెస్ చేయలేదు. ఆయన్ని
సో బేసిక్ గా వీళ్ళ మీద రకరకాల అనుమానాలు అయితే వస్తున్నాయి. అండ్ ఈయన మాట్లాడే ఆయన మీద మాత్రం ఇప్పుడు డెఫినెట్ గా నాకు ఆరోగ్యపరంగా పాపం జాలేస్తుంది. నాకైతే కొంచెం హాస్పిటల్లో చూపించి ఎవరైనా ట్రీట్మెంట్ ఇప్పిస్తే కరెక్ట్ స్టేట్ లోకి వస్తారండి. ఎందుకంటే చిరంజీవి గారు ఆ రోజు బద్రీనాథ్ మూవీకి వచ్చి స్టోరీ రాయమన్నప్పుడు ఈయన చేతిలో మనీ పెట్టారని ఈయనే చెప్పారు ఒకప్పుడు, రైట్? అండ్ చిరంజీవి గారు హెల్ప్ చేశారు అని ఈయనే చెప్పారు. అంటే అవన్నీ మర్చిపోయారా, లేకపోతే అవతల ప్యాకేజీ వచ్చేటప్పటికి ఇవన్నీ మర్చిపోయినట్టు నటిస్తున్నారా అనేది కూడా కొంచెం, అంటే అందుకే బైపోలారిటీ అన్నాను. ఒక టైంలో వాళ్ళ గురించి పాజిటివ్ గా చెప్పడం, ఇంకో టైంలో వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడతాం. ఇవన్నీ ఏంటంటే బైపోలారిటీ డిజార్డర్ అనమాట. అదేంటంటే మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అపరిచితుడు మూవీ ఉంది కదా, అపరిచితుడిలో క్యారెక్టర్ ఎలా అయితే ఉంటుందో అది బైపోలారిటీ అనమాట. ఆ టైపు ఏదో క్యారెక్టర్ ఎన్నుకున్నట్టుంది పరిచయం. అంటే వాళ్ళు ఆ టైంలో ఉన్మాదంగా తయారయ్యి చేసిన మేలునే మర్చిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదైనా చిన్న ఫేవర్ కానీ ఎవరైనా ప్రొవోక్ చేస్తే కనుక ఇలా పిచ్చి పిచ్చిగా అయిపోయి ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. అలాంటిది ఏదో సమ్ ఇష్యూ వచ్చి ఉంటుంది బహుశా. సో లెట్ హిమ్ ట్రీట్ అండి. ఆరోగ్యశ్రీ వర్తించదనుకుంటా, ఎందుకంటే ఈయనకి ప్యాకేజీలు అందుతున్నాయి కదా. అంటే మేబీ ఈయన సొంతంగా వర్క్ లేనప్పుడు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అనుకుంటా అండి. బహుశా 108 ఆరోగ్యశ్రీ వస్తుంది, వర్తిస్తుంది. ఎందుకంటే వైట్ కార్డ్ ఇప్పిస్తారు కదా, ఎందుకంటే ఈయనకి ఇన్కమ్ లేదు కదా, సినిమాలు రాయట్లేదు, ఎవరు రాయించుకోవట్లేదు, బేసిక్ గా రాయించుకోవడం వేస్ట్. ఈ క్యాండిడేట్ ఏ రాయడు అనేసి అల్లు రాయించుకోవట్లేదు. అండ్ ఇన్కమ్ బాగా పడిపోయింది, జీరో ఇన్కమ్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పనిచేస్తుంది అనుకుంటా. అండ్ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా స్పెషల్ వైట్ కార్డ్ తీసుకుని ఏదో ట్రీట్మెంట్లు ఇస్తారనుకుంటా. సో అవి వర్తిస్తాయి, ఇంక ఫ్రీ ట్రీట్మెంట్ అందే అవకాశాలు చాలా ఉన్నాయి. సో బెటర్ గో అండ్ టేక్ ట్రీట్మెంట్ అండి. సో నేను ఈరోజు స్ట్రాంగ్ గా కోరుకుంటూ మన రిజల్ట్ కంటే ఎక్కువగా ఈ నికృష్టుడి ఆరోగ్యం చేకూరాలి, ఆయన సరైన ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని స్ట్రాంగ్ గా కోరుకుంటూ జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.